దీపం సకల దేవతలకు సాక్షిభూతమని చెప్తారు. దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉండాలని ప్రతీతి. అందుకే పూజల్లో భాగంగా దీపాన్ని పూజిస్తారు. దీపం లక్ష్మీదేవి స్వరూపం. నిత్య దీపారాధన ఏ విధానంగా చేస్తే పూజా ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుంది. తద్వారా సర్వశుభములు శాంతి కలుగుతాయి. సూర్య అస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కనుక దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించటం చాలా మంచిది. అలాగే దీపారాధనకు నువ్వుల నూనెను ఉపయోగించిన అద్భుత ఫలితాలను పొందవచ్చు. ఆవు నెయ్యి నువ్వుల నూనెలతో దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వేప నూనెతో దీపారాధన చేయటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి. వెండి కుందులు, ఇత్తడి కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో మాత్రం దీపారాధన అస్సలు చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధనకు ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు. దీపం కుందు కింద ఒక పల్చం కానీ తమలపాకు కానీ పెట్టాలి. దీపం కుందు కింద ఆధారం లేకుండా పెట్టకూడదు. అదే రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. ముందుగా ఏక ఆరతితో కర్పూరం వెలిగించి దాని సాయంతో దీపారాధన చేయాలి. దీపం కుందుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేయాలి. చామంతి పూలతో దేవునికి పూజ చేస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. ప్రతి శుక్రవారం ఎర్రటి గులాబీలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే మీరు త్వరలోనే ధనవంతులవుతారని వాస్తుశాస్త్రం చెబుతుంది. అదే గన్నేరు పూలతో పూజ చేస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. దూదితో చేసిన వత్తులతో దీపారాధన చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. మీ వివాహ జీవితం సాఫీగా సాగాలని, పిల్లలు వృద్ధిలోకి రావాలని ప్రార్థించే వాళ్ళు ఒక కాటన్ ఎర్రని వస్త్రం తీసుకొని ఒత్తిలాగా తయారు చేసి దీపారాధన చేయాలి. దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ప్రేమాను రాగాలతో కొనసాగుతుంది. అరటి నార ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం వలన గణపతి అనుగ్రహంతో అధిక సంపద కలుగుతుంది. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. 3 ఒత్తులతో దీపారాధన చేస్తే పుత్ర సుఖం కలుగుతుంది. అదే 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం కలుగుతాయని విద్యావంతుల కోసం 6 ఒత్తుల దీపం శ్రేయస్కరం. ఏదైనా మీ కోరిక వెంటనే నెరవేరాలి అంటే దేవుని ముందు దీపాన్ని వెలిగించి ఎండు ఖర్జూర నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. వారంలో ఒక్కరోజైనా దేవాలయంలో దీపం వెలిగిస్తే 3 కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. సాయంత్రం పూజ చేయడం వలన చాలా మంచి ఫలితాలు దక్కుతాయని పండితులు అంటున్నారు. అందులో శివ పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెప్తున్నారు. సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని లభించవచ్చని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వాళ్ళు ఆరాధిస్తారని ఎదురు చూస్తూ ఉంటారట. కాబట్టి ఈ సమయంలో ఇష్టదైవాన్ని పూజిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే దుర్నబాధలు, శని గ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే ఉత్తరంగా దిశగా దీపం వెలిగిస్తే సిద్ధి సంపదలు, విద్య, వివాహం లాంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే
అపశకనాలు, కష్టాలు, బాధలు కలుగుతాయి. 33 కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని నమ్ముతారు. కనుక ప్రతిరోజు ఉదయం తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే సాయంత్రం సూర్యాస్తమయంలో తులసి కోట వద్ద దీపాన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సాయంత్రం వేళలో లక్ష్మీదేవిని ఆరాధించాలి. సాయంత్రం 4:30 తర్వాత లక్ష్మీదేవిని ఆరతి ఇచ్చి ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్య ఫలితం లభిస్తుందని విశ్వాసం. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచడం మంచిది. చాలామంది పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర డబ్బులు ఉంచుతూ ఉంటారు, కానీ అలా ఉంచకూడదు. మహాలక్ష్మీదేవి ఫోటో ముందు కొబ్బరి నూనెతో 40 రోజులు దీపం వెలిగిస్తే రావలసిన అప్పులు వసూలవుతాయి. అలాగే ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో పూజ చేస్తారు. వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. కుజ దోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం కానీ కొబ్బరి నూనెతో దీపారాధన వెలిగించి పూజ చేసి బొబ్బట్లు నైవేద్యంగా పెట్టి వాయనంగా 11 మంది ముత్తేదులను దానమిస్తే వారికి పూజ దోషం తొలగిపోయి సత్ఫలమే వివాహం జరుగుతుంది. అమ్మవారికైతే తెల్లని బియ్యం పోసి దాని మీద వెండి కుందిని పెట్టి దీపారాధన చేస్తే మీ సంపాదన పెరుగుతాయంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.